గాయ్స్, దిస్ ఈస్ ఫెయిరీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరన్నా న్యూగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన వీడియోస్ అన్నిటిని స్కిప్ చేయకుండా చూడండి. మా మమ్మీ ఇప్పుడు ఒక రెసిపీ చేస్తారు, ఆ రెసిపీ చూసేద్దాం. హాయ్ అండి, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గోదావరి జిల్లాల స్పెషల్ వంటకం పాలముంజలు. దీనికోసం నేను పూర్ణాలు తయారు చేసుకోవడానికి ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకుని ఒక గంట సేపు నానబెట్టుకున్నాను. ఈ నానబెట్టుకున్న పప్పుని మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు దానికోసం మనం ఒక గిన్నె తీసుకుని పప్పుని గిన్నెలో వేసేసుకొని మనం సరిపడా వాటర్ పోసుకోవాలి. దీన్ని కుక్కర్లో కూడా విజిల్స్ పెట్టి ఉడికించుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు నేను మామూలుగానే ఉడికిస్తున్నాను. ఇలా కొంచెం వాటర్ పోసుకొని మనం ఉడికించుకోవాలి పప్పు. ఈ విధంగా ఇలా ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇక పప్పు అయితే ఉడికిపోయింది, నేను ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక పప్పులో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత పప్పును ఒక ప్లేట్లో కొంచెం తీసుకొని కొద్దిగా ఆరబెట్టుకోవాలి. తర్వాత మనం పాకం కోసం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుము తీసుకుని అందులో కొంచెం వాటర్ పోసుకున్నాం. ఈ బెల్లంని మనం కరిగించుకుంటున్నాం, ఇక్కడ పాకం అయితే పట్టుకోవట్లేదు. ఎందుకంటే ఇలా కరిగించుకున్న దాన్ని మనం మరో గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల కరిగించుకున్న బెల్లంలో ఉన్న పీచు లాంటివి కానీ ఏమైనా చిన్న చిన్న రాళ్ళు లాంటివి ఉంటే మనకి ఈ స్టెయిన్లు ఉండిపోతాయి. మనం తినేటప్పుడు అవి రాకుండా ఉండడం కోసం ఇలా వడకట్టుకోవాలన్నమాట. ఇలా వడకట్టుకుని మనం పాకాన్ని రెడీ చేసుకోవాలి. అదేవిధంగా మనం ముందుగా ఉడికించుకున్న పప్పుని మిక్సీలో వేసేసుకుని ఇలా కొంచెం మరకగా మనం మిక్సీ పెట్టుకోవాలి. ఇక పాకం రెడీ అయిపోయిన తర్వాత ఈ పిండి మిశ్రమాన్ని అందులో వేసేసుకుని మనం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోనే మనం కొంచెం ఇలాచి అలాగే నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ రెండు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. ఇక మొత్తం అంతా బాగా కలుపుకొని మనం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ రెండు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇక స్వీట్ ఐటెం అనగానే మనం ఇలాచి కంపల్సరీగా వేసుకుంటాం, దీనివల్ల దానికి మరింత ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఈ స్టఫింగ్ అనేది మనం కొబ్బరి కూరతో అలాగే పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేను ఇప్పుడు పచ్చిశనగపప్పుతో చేస్తున్నాను. ఎందుకంటే ఇదంటే మాకు చాలా ఇష్టం అనమాట, అందుకే నేను దీంతోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక ఈ విధంగా దగ్గర అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంచెం చల్లారబెట్టుకోవాలి. తర్వాత మనం మరొక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1.5 కప్పు వరకు మిల్క్ అనేది తీసుకుంటున్నాం, 1 కప్పు వాటర్ కూడా తీసుకోవాలి. ఇక దీన్ని మనం పై మిశ్రమం కోసం పిండిని ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. ఈ పాలు కొంచెం మరిగిన తర్వాత ఇందులోనే మనం కొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఒక గుప్పెడు వేసుకున్నాను, ఇక కొంచెం కూడా వేసుకున్నా పర్వాలేదు. ఇందులోనే చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాం. ఇక ఈ పై మిశ్రమానికి ఇలా షుగర్ వేసుకోవడం వల్ల మనకి చప్పదనం లేకుండా బాగుంటుందన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత మనం 1 కప్పు వరకు బొంబాయి రవ్వ, అదే ఉప్మా రవ్వ తీసుకున్నాం. ఇలా ఉప్మా రవ్వని స్టవ్ సిమ్లో పెట్టుకుని రవ్వ వేసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ వేసుకోవాలి, లేదంటే అవి గడ్డలు గడ్డలుగా ఉండిపోతాయి. ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మనకి థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది, చూసుకొని మనం కలుపుకోవాలి. మరీ దగ్గరగా అయిపోతే మనకి గట్టిగా అయిపోతుంది, అందుకని మనం మీడియంగా ఉన్నప్పుడు మాత్రం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మనం మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి మరొకసారి కలుపుకొని మనం మూత అనేది పెట్టేసుకోవాలండి.
అక్క ఇక్కడైతే పూర్ణం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఉండలుగా చేసుకోవడానికి మనం చేతికి కొంచెం నెయ్యి రాసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా మొత్తం అన్నిటినీ ఉండలుగా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం పైపిడిని కూడా ఒకసారి చూసుకుందాం. ఒకసారి గరిటతో కలుపుకొని మనం ప్రాసెస్ అయితే మొదలు పెట్టేద్దాం. ఇంకా కొంచెం వేడిగానే ఉంది, మరీ చల్లారనివ్వకూడదు. ఇలా కొంచెం వేడిగా ఉండగానే మనం రెడీ చేసేసుకోవాలి. ఇక ఈ పిండి తీసుకునేటప్పుడు మనం లోపల తీసుకున్న పూర్ణం కంటే ఈ పిండిని కొంచెం పెద్ద సైజుగా తీసుకోవాలి. అవి రెండు ఈక్వల్గా ఉంటే మనకి అవి చేసుకోవడానికి సరిగ్గా రావు. అందుకని మనం పూర్ణం కంటే పై పిండిని కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఇలా మనం కొంచెం కొంచెంగానే చేసుకోవాలి. అన్నీ ఒకసారి చేసేసుకుంటే మనకి అవి గట్టి పడిపోతాయి. అందుకనే మనం తక్కువ ఒక వాయికి సరిపడా మాత్రమే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుని ఉంచుకోవాలి దాన్ని, పిండిని. ఇలా బాల్స్గా చేసుకుని మనం ఇలా చేతిలో ఒత్తుకోవాలన్నమాట. లేదంటే ఒక కవర్లో అయినా ఒత్తుకోవచ్చు. ఇలా ఒత్తుకున్న తర్వాత ఈ పూర్ణం తీసుకుని ఇందులో ఫిల్లింగ్ చేసుకోవాలి. పూర్ణం అనేది ఎక్కడా బయటకు కనిపించుకోకుండా మనం ఇలా ఫిల్లింగ్ చేసుకోవాలన్నమాట. ఇక ఎవరైనా కొత్తగా పూర్ణం బూరెలు వేసుకునేవారు వాళ్ళకి సరిగ్గా రాలేదు అని అనుకుంటే ఈ వంటకం అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనం నూనెలో వేసేటప్పుడు కూడా ఎక్కడ చేదకుండా వస్తుందన్నమాట. ఎక్కడైనా కొంచెం గ్యాప్ ఉంటే కనుక మనం ఈ విధంగా మనం రౌండ్గా చుట్టేసుకొని ఇలా మనం చేసుకుని ఇక్కడ పెట్టుకున్నాం. తర్వాత మనం ఫ్రై చేయడానికి నూనె అనేది వేడి చేసుకుంటున్నాం అన్నమాట. ఈ నూనె బాగా వేడి ఇవ్వనివ్వాలి. నూనె బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న వెంటనే మనం వీటిని కదపకూడదు, ఎందుకంటే మనకి ఇవి చిట్లిపోతాయి. చిట్లిపోవడం వల్ల లోపల ఉన్న పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలా బయటకు వస్తే ఆయిల్ అంతా కూడా పాడైపోతుంది. అందుకనే మనం కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే వీటిని రెండు వైపుకి తిప్పుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ ఎక్కువగానే ఉంటే బాగుంటుంది ఇది. వీటిని మనం బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు పైతూపుని. ఇప్పుడు నేనైతే దీన్ని ఉప్మా రవ్వతో చేశాను. ఇక ఎవరైనా సరే మనం ఈజీగా చేసేసుకోవచ్చు దీన్ని. ఇవైతే పూర్ణాలు తిన్నట్లే ఉంటాయి. ఇక పూర్ణాలు అయితే మనకి నూనెలో చిందేస్తాయి, వేయడం సరిగ్గా రాదనుకున్నప్పుడు ఇదైతే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పవచ్చు. ఇక మొత్తం అన్నిటినీ కూడా నేను ఫ్రై చేసేసుకొని మళ్ళీ మళ్ళీ తినాలనిపించి ఈ వంటకాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు చేసి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్ని మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. హ్యావ్ ఏ నైస్ డే. బై గైస్.